తెనాల నుంచి వచ్చిన మీ జనసేన నాయకులందరికీ, ఆడపడుచులకి, మహిళా నాయకులకి, మిగతా పార్టీల నుంచి నమ్మి జనసేనలో వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా, జనసేన కేంద్ర కార్యాలయంలో మీ అందరికీ మనస్ఫూర్తిగా నా తరఫున జనసేన తరఫున మీ అందరికీ మనపూర్వక ఆహ్వానం పలుకుతాను. మీ విలువైన సమయం ఈ సాయంకాలం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇది చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి అడుగుతూ ఉన్నాను సార్. అది ప్రత్యేకమైన ఫోకస్ నేను పెడతానండి, కూర్చోబెట్టి ఆయన్ని పోరగా ఈరోజు కుదిరింది. మనం ఇక్కడ ఉన్నది టు మేక్ ష్యూర్ ఆంధ్రప్రదేశ్కి చాలా స్థిరత్వం ఇవ్వడానికి. మేము చేస్తున్న ప్రయత్నం యాజ్ అ పార్టీగా మేమందరం చేస్తుందంటే ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వెళ్ళాలి. మనోహర్ సార్ కానీ మేము కానీ చాలా బలమైన కమిట్మెంట్తో ఉన్నాం. నిజంగా మనం కనుక తెనాల నుంచి సార్ కనుక ఉండుంటే మన గొంతు మన గళం కనుక మన అసెంబ్లీలో కనుక ఉండుంటే చాలా వేరుగా ఉండేది. అంటే అందరూ నమ్మి ఓట్లేసారు వాళ్ళకి. అంటే ఏదో అంటే 10 సంవత్సరాలు ఒక వ్యక్తి తిరిగాడు, నేనెందుకు మీకు అనిపించవచ్చు ఎందుకు ఆ టైంలో ఎందుకు ఇతను ఇంత మాట్లాడుతున్నాడు వ్యతిరేకంగా అంటే నేను వీళ్ళు ఆల్రెడీ హైదరాబాద్లో చూశాను వీళ్ళని. వీళ్ళ గ్రూప్స్ ఎలా చేస్తాయి అంటే మనం పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో కానీ పోదంటారు. సో అట్లాగా అక్కడ ఇంతకాలం ఇవి చేసిన వాళ్ళు ఇక్కడ సడన్గా ఎలా మారిపోతారు అంటే ప్రైమరీ ఫోకస్ వాళ్ళ ప్రాథమిక దృష్టి అంతా మేము ఎలా డబ్బులు చేసుకోవాలనే థాట్లో ఉన్నారు, మేము ఎలా అభివృద్ధి చెందాలనే థాట్లో ఉన్నారు తప్ప మనం మన నియోజకవర్గానికి కానీ మన నేలకు కానీ ఎంప్లాయ్మెంట్కి కానీ లేదంటే పరిశ్రమలు కానీ లేదంటే బేసిక్ పారిశుద్ధ్యం కానీ తక్కువ ట్యాక్సులు మీరు అభివృద్ధి కావాలంటే ట్యాక్సుల మీద పెంచేసుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? అర్థశాస్త్రంలో ఎలా ఉంటుంది ట్యాక్సెస్ అంటానికి, తుమ్మీద పూల నుంచి మకరందం ఎలా సేకరిస్తే కొద్ది కొద్దిగా ట్యాక్సెస్ అలా పెట్టాలంటే అది ఎలాగ సాధ్యం కాదు. కానీ కనీసం చెత్త తీయడానికి కూడా ట్యాక్స్ అనేది అసలు ఎప్పుడు లేదు. అది మరి మన మున్సిపాలిటీకి పన్నులు ఎందుకు కడుతున్నాం మనం, దీన్ని అడగడానికి అందరికి భయం వచ్చేస్తుంది. వాళ్ళు ఏమంటారు ఏమంటారు అది మేము మొండిగా కూర్చున్నాం సార్. నేను అంటే మేము ముందడుగేస్తేనే కదా మీకు కూడా ధైర్యం ఉంటుంది. సో మేము చాలా పగటు అంటే మీరు ఒక మనిషిని ఒక నాయకత్వాన్ని మీరు అసెస్ చేయాల్సినప్పుడు గెలిచినప్పుడు చూడకండి, ఓడిపోయినప్పుడు అపజయంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా నిలబడి ఉన్నారు అదే ఎవడ కొలమానం. సో సార్ మీద నాకు ఎందుకు అంత అపారమైన గౌరవం అంటే ఈయనలాంటోడు బలంగా మనకి అసెంబ్లీలో ఈయన గళం వినిపిస్తే, ఎందుకంటే ఈయన మామూలు బలమైన నాయకులు కాదు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 మంది శాసనసభ్యులు వీళ్ళందరూ ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోవాలని ఉన్న పరిస్థితుల్లో విపరీత యుద్ధ వాతావరణం ఉండేది. ఎందుకంటే అసెంబ్లీలో దాడులు చేసుకుంటూ కేసులు ఏమి ఉండవు. ఇంకా లా మేకర్స్ కొట్టుకుంటే లా చేసేవాళ్ళు ఇంకోటి వాళ్ళని వాళ్ళు శిక్షించేదేవారు, ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అది. కానీ అలాంటి చోట అలాంటి యుద్ధ వాతావరణంలో మొత్తం ఈయనే కూర్చోబెట్టి అన్ని పరిస్థితులను ఎదుర్కొని అలాంటి నాయకులకి నిజంగా నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వారు జనసేనల్ని ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే ఆయన స్థాయి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకు చాలా బాగా తెలుసు ఆయన గురించి. అందుకని ఆయన గురించి ఒక మాట అంటే ఎందుకు పడినవ్వనంటే మీకేం తెలుసు అనేది ఆయన స్థాయి. పాలక పక్షాలను ప్రతిపక్షాలను కూర్చోబెట్టి రూల్ బుక్ చెప్పి కూర్చోబెట్టగలిగే వ్యక్తి. ఢిల్లీకి వెళ్తే అక్కడ కూర్చోబెట్టి అంతమందిని విభిన్నమైన స్థాయిలో ఉన్న వ్యక్తులను కూర్చొని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి. అలాగే వచ్చి మన చక్రాయపాలెం మన గ్రామానికి వచ్చి కూడా కూర్చొని అందరినీ పద్ధతిగా మాట్లాడి ఒకవేళ నేను ఆయనకు అండగా నిలబడేవాళ్ళు కూడా ఆయన నిలబడకపోతే కొంచెం ఇది కాంగ్రెస్లో ఉండి మళ్ళీ మళ్ళీ జనసేనకు రాగా నిలబడకపోయినా కానీ మళ్ళీ ఆయన సర్ది చెప్పుకోవాలి మీరు ఎట్లా ఆయన రావాలంటే అంటే ఇంత ఈ మూల నుంచి ఆ మూల దాకా మొత్తం సర్వం ఆలోచించగలిగే అర్థం చేసుకోగలిగే వ్యక్తి అంత సమర్థత గల నాయకత్వం. సో నేను ఈ ఎన్నికలకి ఏమని పెట్టుకున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మనం గెలిచే తీరాలి తెనాలి. నేను అదే చెప్పాను సార్ మీరు ఒక మీటింగ్ రెండు మీటింగ్లు పెట్టకండి, నేను ప్రతి స్థాయిలో అన్ని స్థాయిల్లో నేను కలుస్తాను మా నాయకులందరినీ. నేను కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే మీ ప్రజెన్స్ మీది అసెంబ్లీలో ఉండాలి ఇక్కడ కంపల్సరీగా. అదే మీరందరూ దీవెనలు ఇవ్వాలి మరి మీరు బలంగా పనిచేసే కదా మరి మీ తినాలి మా తినాలి మరి.
వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా 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 లోతుగా అధ్యయనం చేస్తే మాట్లాడాం. అది వేగ్గా మాట్లాడింది కాదు, చాలా చాలా అధ్యయనం చేసి మాట్లాడాం. ఎందుకంటే సమాంతర వ్యవస్థలు ఎక్కువైపోయి, మొదటిది సమాంతరమైన వ్యవస్థ. ఎన్ని సమాంతర వ్యవస్థలు పెడతారు? దానివల్ల మనకి ఈ సేవా కేంద్రాలు పోయినాయి. ఈ సేవా కేంద్రాలు చేసిన పనే కదా ఒకప్పుడు. అంటే ఒక 30 మందిని తీసేసి 20 మందికి ఉద్యోగం ఇచ్చినట్టు అయింది అది. సో మనం కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, కానీ ఉన్న ఉద్యోగాలు తీసి మళ్ళీ వీళ్ళని పోయి వీళ్ళకి ఇచ్చామంటే అది ప్రయోజనంగా ఉంది. వాలంటీర్ వ్యవస్థ మీద కూడా నేనేం మాట్లాడుతున్నా ఒకసారి చాలా సునిశ్చితంగా పరిశీలించండి అందరూ. దాన్ని మనం కోర్ట్స్లో కూడా ఛాలెంజ్ చేస్తాం, దాని మీద అధ్యయనం చేస్తాం ఇంకా లోతుగా.